గుండెపోలి బొంగరాలు ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, సాల్ట్ తగినంత, ఆవాలు మరియు పచ్చెనగపప్పు, కొంచెం బేకింగ్ సోడా, అందులో కొద్దిగా వాటర్ కలుపుకొని మనం ఆ మిశ్రమం నీట్గా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గుండెపోలి బొంగరాల ప్యాన్ పెట్టుకొని దాన్ని మనం హీట్ చేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో మనం కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. అందులో మనం కలిపెట్టుకున్నటువంటి పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. దాని మీద మనం ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు దాన్ని అలాగే మనం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం చూసారు కదా ఇలా ఉబ్బుతాయి. దాన్ని మనం అప్పుడు 2వ వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత వీటి మీద కూడా కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు మనం బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మనం దాన్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుండెపోలి బొంగరాలు రెడీ. దీన్ని మనం చట్నీతో కానీ ఏదైనా పచ్చడితో కానీ సర్వ్ చేసుకుని తినొచ్చు. ఎంతో రుచికరమైన గుండెపోలి బొంగరాలు.